నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాకవి యోగి వేమన తెలుగు సాహితీ రంగానికి అందించిన సేవలు మరవలేనివి. యోగి వేమన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ విజయ రామరాజు వెల్లడి. రాష్ట్ర ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వినతి. ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధిపరిచి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా చూస్తాం. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనుల భూమి పూజ సందర్భంగా ఎమ్మెల్యే రాచమాట ప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో తెలుగును వర్ణించిన ప్రజాకవి యోగి వేమన తెలుగు సాహితీ రంగానికి అందించిన సేవలు మరవలేమని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అన్నారు. ఈరోజు కలెక్టరేట్లోని బీసీ హాల్లో యోగి వేమన జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆటవెలది పద్యాల రూపంలో సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే వాడుక భాషలో అందించిన మహనీయుడు వేమనగా అభివర్ణించారు. ఆయన సామాజిక రుగ్మతలపై సమాజ సంస్కరణకు ఎంతగానో కృషి చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. తెలుగు సాహిత్య సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన స్థానం పొందిన మహనీయుడని కొనియాడారు. భాషను భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వేమన ప్రతి రంగాన్ని నిశితంగా పరిశీలించి నాటి సమాజంలో జరిగే అక్రమాలపై తనదైన శైలిలో నిర్భయంగా నిజాయితీగా వర్ణించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో కుటుంబంతో సంతోషంగా ఉంటే ఉద్యోగ విషయాల్లో కూడా సంతోషంగా పనిచేయగలుగుతారని అన్నారు. వేమన ఆవిష్కరించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకొని నవ సమాజ సంస్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ ఇతర అధికారులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, యోగి వేమన విశ్వవిద్యాలయం లలిత కళల ప్రొఫెసర్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజలకు జనరంజక పాలన అందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని 41వ డివిజన్ రవీంద్రనగర్ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, వైసీపీ నేత జమాల్ వలీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన పార్టీ నేతలతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా సంక్షేమ ఫలాలు అందని వారి సమస్యలపై దృష్టి సారించి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ ఫలాలు అందని వారిగా ఉండకూడదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే జగనన్న లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి 100,000 రూపాయలు మొదలుకొని 10 లక్షల వరకు ప్రయోజనం చేకూరిందన్నారు. తన 3.5 ఏళ్లపాళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాలను ఆదుకుంటున్న ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది ఇంకా వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు గడప గడప మన ప్రభుత్వం అని మన డిప్యూటీ అంజద్ బాషా గారు, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అందులో అందరూ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు రవీంద్రనగర్లో 41వ డివిజన్లో గడప గడప పోతే సొందన బాగుంది, ప్రజలందరూ ఒక ఇంటికి 4 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు, ఒక కుటుంబానికి 3 లక్షలు అంటే ఎవరు, ఒక తండ్రి కూడా ఇయ్యలేడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి సారు 3 లక్షలు ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తాడు. పెన్షన్లు 1వ తేదీ తలుపు తట్టి మా వాలంటరీ పోయి పెన్షన్ వచ్చేసి గతంలో 2,000 రూపాయలు ఉన్నది, 2,250, 2,500, 2,750. నెక్స్ట్ జనవరికి 3,000 రూపాయలు మా జగనన్న పిలిచి తలుపు తట్టి ప్రతి ఇంటికి ఇస్తారు. అలాగే రవీంద్రనగర్లో కొందరు కమిటీలు, కొందరు నాయకులు ఎప్పుడైనా కానీ, నేను 95 నుంచి రాజకీయంలో ఉన్నాను, ఎంపీడీసీగా ఉన్నాను, వార్డు మెంబర్గా మా అమ్మగారు ఉన్నారు, కార్పొరేటర్గా మా మిస్సెస్ ఉన్నారు, ఈరోజు డిప్యూటీ మేయర్ ఉన్నారు, నేను కూడా కార్పొరేటర్లు ఉన్నా. షాంబిరియా బ్రిడ్జి వచ్చేసి 2001లో ఫెట్స్ వస్తే ఆ రోజు తాత్కాలికంగా అప్పుడప్పుడు పైపులు తెప్పించి ప్రజలు
పైపులు వేసి దాని మీద గ్రావెల్ వేసి రెండు గంటలకే వాటర్ తగ్గిన తర్వాత ప్రజలకు నడిపించే దానికి అవకాశం చేసినాం అట్లా బస్ స్టాండ్ కూడా అది కూడా మరమ్మతులు చేసి 2001 లో 2007 లో 2014 లో 2016 లో ఏ నాయకుడు రవీంద్రనాథ్ చేయలేదు ఆ రోజుల్లో నేను మా కుటుంబము ప్రజలకు రవీంద్రనాథ్ ప్రజలకు రుణపడి ఉన్నాం ఎందుకంటే ప్రజలు నమ్మి మా కుటుంబానికి ఓట్లు వేస్తున్నారు అందుకే ప్రజలకు నమ్మి ఏ రోజైనా వరదలు వస్తే నేను తిరిగి మా పిల్లకాయలు కానీ మా కుటుంబం కానీ అందరూ తిరిగి 2001 లో ఇంటి ఇంటికి నిత్య అవసరాలు సరుకులు అయితే ఏమి వాళ్ళ ఏం కావాలంటే రైస్ అయితే ఏమి అన్నం ప్యాకెట్లు అయితే ఏమి వాటర్ ప్యాకెట్లు అయితే ఏమి పాల ప్యాకెట్లు అయితే ఏమి నిన్న కరోనాలో కూడా కరోనాలో ఏ నాయకుడు తిరగల టీడీపీ వాళ్ళు కానీ ఏరే బీజేపీ నాయకులు కానీ మేము తిరిగి మా వాలంటీర్లు తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఏం కావాలా అక్క మీకు కూరగాయలు కావాలా లేదు అన్నం కావాలా అన్నం ప్యాకెట్లు కానీ కూరగాయలు కానీ నిత్య అవసరాలు ఏదన్నా బీదా సాధకు వాళ్ళ ఇంటికి పోయి దగ్గరుండి మా వాలంటీర్లు మేము కష్టపడి పనిచేసినాము కానీ బయట నుంచి కొందరు మన ఈపీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు బీహార్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఏడ ఉంటే ఆడ పోయి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు పోయేదానికి సౌకర్యాలు చేసినాం కానీ ఈరోజు కొందరు బ్రిడ్జి మేము ఏదో కమిటీ వేసాం ఈ బ్రిడ్జి వేస్తాం ఆ బ్రిడ్జి వేస్తామన్నారు 10 కోట్ల రూపాయలతో చామిరియా బ్రిడ్జి 10 కోట్ల రూపాయలతో లా కాలేజ్ బ్రిడ్జి ఇప్పుడు ఫైనాన్స్కు పోయి ఉంది ఆ రెండు అప్లికేషన్లు ఆ ఫైనాన్స్ అయిపోతేనే వెంటనే టెండర్లు పిలుస్తారు కడపలో ఎక్కడ లేని మోడల్స్గా ఆ రోజు మా ఓఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 బ్రిడ్జీలు వేశారు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు 2 బ్రిడ్జీలు మన కడప జిల్లాలో ఏడ ఉండదు ఆ మాదిరిగా మోడల్గా డిజైన్గా చేసి చూపిస్తాం అది చేసేది జమాలే ఏ పనికి వచ్చేది జమాలే ప్రజలు ఊరికే చెప్తారు లెక్క తీసి పెడితే లేదు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు 5000 ఖర్చు పెట్టి ఉన్నా నేను రాజకీయంలో నచ్చు ఉండనే ఉండను వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేశారు ఆ రోజు ఇదో నేనున్నా ఈ ఇన్ఛార్జ్గా ఈ 10 లక్షలు ఇలా పెడతానని ఎవరైనా చెప్పారా ఆ రోజు కూడా నేను కార్పొరేటర్గా ఉండి 150000 పెట్టి ఒక ఎంపీ గారితో 6 లక్షలు పెట్టి తాత్కాలికంగా బ్రిడ్జి వేసి ఆ పక్క ఇక ఈ పక్క సేఫ్గా చేసినాము కానీ ఎవరు చేయరు ఎవరో చెప్తారు వస్తారు చేసేది మేము ఉండేది మేము పుట్టేది గడ్డల మీద మేము చేసేది మేము వైసీపీ జై జగన్ జై అమ్జద్ బాషా జై రవిరెడ్డి జై ఎంపీ అందరికీ నమస్కారం పేరు జై సురేష్ బాబు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని 41వ డివిజన్లో ఉప ముఖ్యమంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్థానిక ప్రభుత్వ ఉర్దూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల తీరును పరిశీలించారు. ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుంటే కొంతమంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ పాఠశాలలకు పంపుతున్నారని తెలుసుకోవాలన్నారు. విధుల నిర్వహణకు వచ్చి ఇలా పాఠశాల సమయంలో నిద్రపోవడం సహించరాని విషయమని అన్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చందుకు ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అసలు ఇక్కడ ఈ తెలుగు స్కూల్ అనేది ఉందంట అసలు ఊరు ఇక్కడ టీచర్స్ ఇంతకుముందు ఉండే హెడ్ మాస్టర్ బాబు నిన్నట ఆమె చనిపోయిందంట. ఇప్పుడు ఎవరు రామకృష్ణ అని చెప్పి కొత్తగా ఆయన వచ్చాడు. ఆయన అసలు స్కూల్కి ఎప్పుడో లేట్గా వస్తాడంట. వచ్చినా కూడా అసలు పిల్లలను పట్టించుకోవట వాడు నిద్రపోతూ ఉంటారంట. ఈరోజు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొక టీచర్ ఎక్కడంటే ఆమె రాలేదు అని చెప్తున్నాడు. వీళ్ళ మీద రామకృష్ణారెడ్డి ఆమె ఇంకొక టీచర్ అంట. ప్లస్ ఇక్కడ ఫుడ్ సరిగా లేదంట. కంప్లైంట్ అసలు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మన మీద. ఆ నాడు నేడు కూడా అసలు ఏమి చేస్తున్నారు
డ్రింకింగ్ వాటర్ కూడా సరిగ్గా లేదు ఇక్కడ. మన ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ. మూడు స్కూల్స్ ఒకే క్యాంపస్, రెండు ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి, ఒక తెలుగు స్కూల్ ఉంది. కొంచెం చూడండి, వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో గత మూడు రోజులుగా మోటార్ బైకుల దగ్ధం సంఘటనలు మిస్టరీగా మారగా వరుస సంఘటనలతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేంపల్లెలో ఇటీవల వరుసగా వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారు. దీంతో వాహనాలను ఆరుబయట పెట్టిన ప్రజానీకం హడలిపోతున్నారు. మూడు రోజులుగా అర్ధరాత్రి సమయంలో వాహనాలు కాలిపోతున్నాయి. పోలీసులు రాత్రి సమయంలో ముమ్మరంగా గస్తీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ వాహనాలకు నిప్పు మాత్రం ఆగడం లేదు. వాహనాలకు పెడుతున్న నిప్పు పోలీసులకు సవాల్గా మారింది. మొన్న గాంధీ రోడ్లోని రాములగుడి వద్ద సరస్వతి అనే మహిళకు చెందిన స్కూటీని పెట్రోల్ వేసి కాల్చివేయగా నిన్న అదే వీధిలో హుసేనికి చెందిన కారుకు నిప్పు పెట్టారు. మళ్లీ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు వేంపల్లెలోని మేదరు వీధిలో ఆర్ల వెంకట నరేష్కు చెందిన ఒక మోటార్ బైక్, ఆర్ల సుధకు చెందిన మోటార్ బైక్ను పెట్రోల్ వేసి కాల్చివేశారు. అలాగే రాములగుడి వద్ద సుశాంత్కు చెందిన మరో స్కూటీకి నిప్పు పెట్టారు. మేదరు వీధికి చెందిన ఆర్ల సుధ సంక్రాంతి పండుగ కోసం కడప నుంచి వేంపల్లెకు తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. సెలవులు పూర్తి కావడంతో కడపకు వెళ్లాలని అనుకున్న సమయంలో మోటార్ బైక్ నిప్పు పెట్టడంతో బైకు కాలిపోయిందని బాధితురాలు సుధ వాపోయింది. శబ్దం రావడంతో బయటికి వచ్చి చూడగా రెండు బైకులు ఒకచోట వేసి నిప్పు పెట్టారని వెంకట నరేష్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిగా ఆలస్యమై ఉంటే ఇంటికి కూడా నిప్పు అంటుకునేదని బాధితులు వాపోతున్నారు. ఈ సంఘటనలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మేము 12 వరకు ఉన్నాము, తిరుగుకోకుండా ఉన్నామా బయట తిరుగుతా. ఒకటి నరకు అప్పుడు కాల్ చేశాను. ఎవరు చెప్పారు కాల్పినాయని? వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధితో పరుగులు పెడుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తెలిపారు. 165 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి మొదటి విడతగా 65 కోట్లతో చేస్తున్న పనులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. మొదటి విడతలో 3 బ్లాక్లు, తరగతి గదులు, హాస్టల్ నిర్మాణం, లైబ్రరీ, ఇంటర్నెట్ రోడ్స్, మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ప్రొద్దుటూరుకు ఒక అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ప్రొద్దుటూరులోనే 500 కోట్లతో బస్టాండ్, కూరగాయల మార్కెట్, పెన్నానదిపై బ్రిడ్జితో పాటు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి పట్టణాన్ని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా చూస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆప్కోప్ చైర్మన్ మల్లెల ఝాన్సీ, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవి, మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత కొన్ని వారాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేత మంజూరు కాబడినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు సంబంధించి పనిని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే ప్రజల కోసం మార్కెట్ నిర్మించే దానికోసం భూమి పూజ చేసి పని జరుగుతూ ఉంది. అంతకంటే ముందు బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే రామేశ్వరం పెన్నారి వరిపైన హైలెవెల్ బ్రిడ్జికి నిర్మాణ పనులు ప్రారంభించినాం. ఇప్పుడు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు భూమి పూజ చేసుకొని పనిని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కాలేజీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఆవిర్భావం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ పట్టభద్రులై బయటికి పోతూ ఉన్నారు. కానీ ఈ పిల్లలకు కావలసినటువంటి విద్యను అవలంబించడానికి కావలసినటువంటి మౌలిక వసతులు కానీ, తరగతి గదులు కానీ, లైబ్రరీ కానీ, అబ్బాయిలకు సంబంధించిన హాస్టల్ కానీ, అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇంటర్నల్గా కావాల్సిన మౌలిక వసతులు కానీ కావాల్సినంత స్థాయిలో కాదు కదా, మినిమం స్థాయిలో కూడా లేకపోవడం అనేది దురదృష్టకరమైన వాతావరణం. 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా 14,000 రూపాయల అభివృద్ధి కూడా ఈ కాలేజీ నోచుకోలేకపోయింది. ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తే అందులో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి. ఈరోజు మనం ప్రారంభిస్తున్న పనులు
మూడు అకాడమిక్ బ్లాక్లు ఏర్పాటు చేస్తా అంటే తరగతి గదులు అంటే ఒకటి నుంచి 1, 2, 3, 4 నాలుగు సంవత్సరాల విద్యాభ్యాసాన్ని పూర్తి కావడానికి కావలసిన విద్యార్థిని విద్యార్థుల కోసం మూడు బ్లాకులలో తరగతి గదులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరొకటి అబ్బాయిలకు సంబంధించిన హాస్టల్ నిర్మిస్తూ ఉన్నాం అమ్మాయిలకు కావాల్సినటువంటి హాస్టల్ నిర్మిస్తూ ఉన్నాం అన్నిటికంటే పవిత్రమైంది అవసరమైంది లైబ్రరీ నిర్మిస్తూ ఉన్నాం ఇంటర్నల్ రోడ్స్ నిర్మిస్తూ ఉన్నాం ఇంకా లోపల కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయబోతున్నాం మొదటి విడతలో 65 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు టోటల్గా ఈ కాలేజీకి కావాల్సిన డబ్బు 165 కోట్ల రూపాయలు ఈ మొదటి విడత పూర్తయిన తర్వాత రెండో విడత మళ్ళీ 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నాతో చెప్పడం జరిగింది ఆ నేపథ్యంగానే ఈ 65 కోట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ జరగబోయే ఎన్నికల తర్వాత మళ్ళీ జరగబోయే కార్యక్రమాలలో ఈ 100 కోట్ల రూపాయలు ఈ కాలేజీకి నిధులు విడుదలైతాయి పూర్తిగా ఈ కాలేజీకి ఏ స్థాయిలో అయితే విద్యార్థిని విద్యార్థుల కోసం సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఉండబోతూ ఉన్నాయి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇంతవరకు కొన్ని కొన్నిసార్లు ల్యాబులు కానీ కొన్ని కొన్నిసార్లు కొన్ని పరికరాలను కొన్ని క్లాస్ రూమ్లు ఉపయోగించుకునే దానికోసం ఎదురుగా ఉండే పాలిటెక్నిక్ కాలేజీలోనో లేకుంటే ఎదురుగా ఉండే వరదరాజు రెడ్డి గారికి సంబంధించిన కాలేజీలో కామిశెట్టి డిగ్రీ కాలేజీని బాడుగ చెల్లించి మనం ఉపయోగించుకునే పరిస్థితి బాడుగ నెలకింతని చెల్లించి మనము అక్కడ విద్యను నేర్చుకోవాల్సిన పరిస్థితి అభ్యసించే పరిస్థితి ఈ పరిస్థితుల్లోంచి ఈరోజు మనం బయటకు రాబోతూ ఉన్నాం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పృథుటూరు నియోజకవర్గం సాధిస్తూ ఉండే అభివృద్ధి ఈ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో మీకు ఎప్పుడు మీ ముందుకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తూనే ఉంటుంది భవిష్యత్ కాలంలో ఈ ఊరిని అభివృద్ధి పదవిలో అగ్రగామిగా నిలపడం కోసం నిరంతరం శ్రమించే మీ బిడ్డ రాచమల్లు విజయవాడలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే దేశానికి విశేష సేవలు అందించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెరుపోగు వెంకటేశ్వరరావు మాదిక డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్ఠించడం గర్వకారణమన్నారు అయితే షెడ్యూల్ కులార రిజర్వేషన్ల అమలుకు తలమానికంగా నిలిచిన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం చారిత్రక తప్పదమన్నారు అంబేద్కర్ షెడ్యూల్ కులాల అభివృద్ధికి రిజర్వేషన్లు అవసరమని రూపకల్పన చేసి రచిస్తే పార్లమెంటులో రిజర్వేషన్లను ఆమోదింపజేసి చట్టాన్ని తెచ్చిన ఘనత జగజీవన్ రామ్కే దక్కిందన్నారు దళిత జాతి అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్లను రెండు కళ్లుగా భావిస్తుండగా వారిని విడదీసి దళిత వర్గాలలో చీలికకు ప్రయత్నించడం సరికాదన్నారు ఈ నేపథ్యంలో ఈ విషయంగా పలు ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం బాబు జగజీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు మునయ్య హరిబాబు మిద్దె వెంకటరమణ చెంచుగాళ్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల చైర్మన్ నా పేరు ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ కడప జిల్లాకి చేరుకోవటం అనేది జరిగింది మా ప్రధాన ఉద్దేశం విజయవాడ మహానగరంలో భారత జాతి రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం మాకెంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ దేశంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల జాతులకు సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయటం ద్వారా ఎంతో కొంత అభివృద్ధి చెందుతారని ఆశించి ఆయన ఆ రోజుల్లో ఒక రూపకల్పన చేసి రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలి అనే దాని మీద రచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ రిజర్వేషన్ని పార్లమెంట్లో చట్టం చేసి అగ్రకులాలతో దెబ్బలాడి ఆనాటి కాంగ్రెస్ పార్టీతో ప్రధానంగా దెబ్బలాడి ఉభయపక్ష పార్టీలతో కూడా దెబ్బలాడి ఆ రోజున పార్లమెంట్లో చట్టం చేయడానికి కృషి చేసింది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు కాబట్టి దళిత జాతులకి రెండు కళ్ళుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో రెండు సామాజిక వర్గాలు విడివిడిగా ఉన్న నేపథ్యంలో రెండు సామాజిక వర్గాలు కూడా ఐక్యం కావాలంటే రెండు సామాజిక వర్గాలు రెండు కళ్ళుగా భావిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలని అదే విజయవాడ నగరంలో ఏప్రిల్ 5 జగజీవన్ రావు గారి జయంతి రోజున శంకుస్థాపన చేయాలి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఒక విగ్రహం పెట్టడం అంటే రెండవ సామాజిక వర్గాన్ని విస్మరించడమే మాదిగల ఓట్లు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అనేక రాజకీయ పార్టీలకు కావాల్సి వచ్చినప్పుడు మాకు రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కానీ సంక్షేమ ఫలాల్లో రిజర్వేషన్లు కానీ కల్పించిన మహానుభావుడు
డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో రిజర్వేషన్ల విషయంలో బాబు జగజ్జన్ రావు గారు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. రెండు సామాజిక వర్గాలు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మాలలు ఉంటే 50 లక్షల 50 వేల మంది మాదిగలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో రెండు కళ్ళుగా భావించాల్సినటువంటి అవసరం ఆ మహానుభావుల విషయంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం తక్షణమే 125 అడుగుల విగ్రహాన్ని జగజ్జన్ రావు గారి విగ్రహాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాదిగలు ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ కోసం 28 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క వర్గీకరణ కోసం మాదిగ జాతి హక్కుల కోసం పోరాడుతూనే మరొక పక్క మరి బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు బాబు జగజ్జన్ రావు విగ్రహం కూడా ఉండాలనే ఒక ప్రత్యేక పోరాటాన్ని తీసుకున్నాం. ఈ నేపథ్యంలోనే 30 మార్చి విజయవాడ ఐలాపురం హోటల్లో ఉమ్మడి 13 జిల్లాల నుంచి ఇప్పుడు ఏర్పడిన నూతనంగా 26 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మాదిగల్ని సమీకరిస్తున్నాం. దీంట్లో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ ఉద్యోగులు, మాదిగ మేధావులు, మాదిగ మహిళలు, మాదిగ ఉద్యమకారులు, మాదిగ విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలి రావాలి. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే 125 అడుగుల బాబు జగజ్జన రావు విగ్రహాన్ని ఏప్రిల్ 5న శంకుస్థాపన చేయాలి. రెండు విగ్రహాలు ఒకేసారి కలిపి ఆ రోజున ఏప్రిల్ 14 నాటికే ప్రతిష్ఠించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని కేసీఆర్ దేశ సమస్యలను పరిష్కరిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని పరిశీలిస్తే పిట్టలదొర మాటలకు గుర్తొస్తున్నాయన్నారు. కేసీఆర్ వాలకం అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా ఉందన్నారు. గత 75 సంవత్సరాలలో దేశంలో అభివృద్ధి జరగలేదనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయక, పారిశ్రామిక, సమాచార, ఎలక్ట్రానిక్, రవాణా, విద్య, వైద్య, అంతరిక్ష రంగాలలో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరమ్మ, రాజీవ్, పివి, మన్మోహన్ సింగ్ లాంటి కాంగ్రెస్ రాజనీతిజ్ఞులు, ప్రగతిశీలు భారతదేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ తోక పార్టీగా ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ సమితిగా మెలిగిపోనుందని జోస్యం చెప్పారు. తన మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని గుర్తించాలని కేసీఆర్కు సూచించారు. నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పిట్టలదొర ప్రసంగాన్ని ఉత్తర కుమార ప్రగల్భాలను మైమర్పిస్తున్నాయి. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానట్లుంది. రెండూ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలనే 8.5 సంవత్సరాలుగా పరిష్కరించలేని ఈ పెద్ద మనిషి దేశ సమస్యలను పరిష్కరిస్తారట. 9-10 షెడ్యూళ్లకు సంబంధించిన అంశాలు కానీ, కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలు కానీ 8.5 సంవత్సరాలుగా పరిష్కరించలేని ఈ పెద్ద మనిషి దేశ సమస్యలను పరిష్కరిస్తాడా? ఈ 75 సంవత్సరాల్లో దేశంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఆయన చెప్పడం, ఇది పిల్ల వచ్చి గుడ్డును ఎక్కిరించినట్లుంది, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేట్టుంది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన నాటికి మన పరిస్థితి ఏమిటి, ఈనాటి పరిస్థితి ఏమిటి? మచ్చుకు కొన్ని తీస్తే ఆ రోజు వ్యవసాయక రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జనాభాకు తగ్గట్టుగా లేక ఆకలి చావులు సంభవించేవి. ఈరోజు హరిత విప్లవం కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడి బొబ్బడిగా పెరిగి ఈరోజు మిగులు పరిస్థితిలో ఉన్నాం. పారిశ్రామిక రంగంలో ఒక గుండు సూదిని కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు అంతరిక్షంలోకి ఒకేసారి అనేక ఉపగ్రహాలు పంపించే స్థాయికి చేరుకున్నాం. ఆనాడు విద్యారంగంలో 18% అక్షరాస్యత ఉంటే ఈరోజు 75% ఉంది. వైద్య రంగంలో చిన్న చిన్న జబ్బుల కొడుక విదేశాలకు పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈనాడు విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. ఆయుధ ప్రమాణము సగటు భారతీయుని ఆయుప్రమాణము ఆనాడు 32 సంవత్సరాలు ఉంటే ఈరోజు 67 సంవత్సరాలు. అంటే ఏ కోణంలో చూసినా సమాచార విప్లవం కానీ ఎలక్ట్రానిక్ విప్లవం కానీ బ్రహ్మాండంగా జరిగింది, కానీ ఇంకా జరగాల్సింది ఉంది. కాబట్టి అవి మర్చిపోయి కేసీఆర్ విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. బీఆర్ఎస్ బీజేపీకి ఒక తోక పార్టీ మాత్రమే అవుతుంది, ఇది మరో ఎంఐఎం. చివరికి బీఆర్ఎస్ ముక్త తెలంగాణ కాక తప్పదు, ఏపీకి సంబంధించి బీఆర్ఎస్ విఆర్ఎస్ కాక తప్పదు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజాకవి యోగి వేమన తెలుగు సాహితీ రంగానికి అందించిన సేవలు మరవలేనివి. యోగి వేమన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ విజయ రామరాజు వెల్లడి. రాష్ట్ర ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వినతి. ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా చూస్తాం. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనుల భూమి పూజ సందర్భంగా ఎమ్మెల్యే రాచమాట ప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.